हाय अंडी जीड़ीपप्पु बूंदी मुलक्काल कूर एलागो चूपिस्तुन्नानंडी इगो जीड़ीपप्पु गिन्नेडु मुलक्कालु पचिमिरपकायलु उल्लिपायलंडी तर्वात बूंदी रेडी चेसि पेट्टुकोनि बूंदी इप्पुडु एलागो मनं चूद्दां अब्बा इगो फोन अत्तं जीड़ीपप्पु वेयिंचुकोवालंडी मुंदु मनं कूरकि करेक्ट वस्तुंदा కొంచెం దారగా జీడిపప్పు అయితే వేయించుకుందాం జీడిపప్పు ఎర్రగా కాస్త వేయించి తీసుకోవాలండి కొంచెం గట్టి చేసేది నేను నిన్న ఒక వీడియో చేశానండి ఆ వీడియో సరిగ్గా రాక దాన్ని నేను పెట్టలేకపోయాను మళ్ళీ ఆ వీడియో చేయడానికి నేను ఆ కూర వండి మీకు వీడియో పెట్టాలండి దారగా వేయించుకోవాలండి జీడిపప్పు జీడిపప్పు వేయించుకోకపోతే ఆ కూరలో రుచి ఉండదు అందుకని కొంచెం దారగా వేయించేసుకొని మనం గిన్నెలోకి అయితే తీసేసుకుందాం జీడిపప్పు వేగిపోయిందండి ఇప్పుడు ఎల్లుల్లిపాయలు వేద్దాం అలాగే ఎండుమిరపకాయలు కొంచెం వేగాక మనం ములక్కాళ్ళు కూడా ఆయిల్లోనే వేయించేసుకోవచ్చండి ములక్కాళ్ళు ఒకసారి ములక్కాళ్ళు అటు ఇటు వేయించుకొని ఉల్లిపాయలు వేసేసుకుంటే ఆ ములక్కాలు కూడా ఉల్లిపాయలో ఉన్న నీటితోటే ఉడికిపోతాయండి పెద్దగా ఏమి నీళ్ళు వేయక్కర్లేదు ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేసుకున్నాం పచ్చిమిరపకాయలు అయితే ఎక్కువే పడతాయండి ఎందుకంటే జీడిపప్పు కొంచెం తీయగా ఉంటుంది బూందీ చప్పగా ఉంటుంది కనుక ఉల్లిపాయ కూడా తీపే కనుక ఇగో పచ్చిమిరపకాయలు అయితే ఒక 20 దాకా కోసానండి నేను ఒక 20 పచ్చిమిరపకాయలు అయితే కోసుకున్నాను సన్నంగా తరిగి పెట్టుకుని ఉల్లి తరిగండి ఇప్పుడు మనం ఇందులో పసుపు వేసుకుందామండి చిటికెడు పసుపు వేసాను పసుపు వేసేసాను కనుక ఒకసారి మనం కలిపేసి మూత పెట్టుకుంటే మంచిగా మనకి దగ్గరికి వేగుద్దండి నిమిషాలు ఆగనిద్దామండి సిమ్లో మనకి ఉల్లిపాయలు వేగిపోయాయండి ఇప్పుడు మనం ఇందులో కరివేపాకు వదిలేసాం కదా ఇప్పుడు కరివేపాకు వేసేసుకుందాం ఎంత కరివేపాకు అయితే వేస్తున్నాను నేను అలాగే ఉప్పు కూడా వేసుకుందామండి చెంచన్నర ఉప్పు వేసానండి ఇప్పుడు ఇది మనం ఒకసారి ఇలా కలిపేసుకుందాం ఉల్లిపాయలు అయితే చాలా వరకు వేగిపోయాయి మనకు ఉల్లిపాయలు ఆగడానికే టైం పట్టుద్దండి ఈ మిగతా వేవి ఆగడానికి అంత టైం పట్టదు ఉప్పు ఎక్కువ వేసేసానా అనిపిస్తుంది నాకు నేను ఈరోజు మీకు బ్యూటీ టిప్ చెప్తానండి మొహం నల్లగా అయిపోయిన వాళ్ళు నల్ల మచ్చలు ఉన్నవాళ్ళు నల్ల మచ్చలు కట్టేసిన వాళ్ళకైతే అరటి పండులో తేనేసి మొహానికి రెండు మూడు సార్లు ఇలా పైకి కిందికి సర్కిల్గా అనేసుకొని ఓ 10 నిమిషాల తర్వాత కడిగేసుకోండి బాగుంటుంది తర్వాత డ్రై అయిపోయిన స్కిన్కి అయితే తేనె మేగడ బ్రూ కాఫీ పొడి వేసుకొని మూడు కలిపేసి మొహానికి ఒక 10 నిమిషాలు ఉంచుకొని గోరువెచ్చని నీళ్ళతో కడుక్కుంటే చాలా షైనింగ్గా ఉంటుందండి వెంటనే సబ్బు పెట్టకండి మెత్తగా మృదువుగా ఉండేదంతా పాడైపోద్ది సబ్బు పెట్టకుండా చక్కగా గోరువెచ్చని నీళ్ళతో కడుక్కోండి ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు అండి కరెంట్ లేదు మీకు కనబడకపోవచ్చు ఇలా వేయించి పెట్టుకున్న జీడిపప్పు ఇందులో వేసేస్తున్నాను
నేను ఉప్పు ఎక్కువ వేసేసానేమో అని డౌట్ అండి నాకు. కూర కానీ ఉప్పు కసమైందంటే ఈరోజు నాకు ఇంట్లో ఉంటుందండి, అలా ఎలా ఉండదు. జీడిపప్పు, బూందీ, ములక్కాడ కూర ఎలాగో చూపించాను కదండి. ముందు జీడిపప్పు చక్కగా దోరగా వేయించి తీసి పక్కన పెట్టేసుకొని పోపు చేసేసుకొని, పోపు వేగాక ఉల్లిపాయలు వేసేసి తర్వాత ములక్కాడలు కూడా ఒకసారి వేసి వేయించేసుకొని అప్పుడు ఉల్లిపాయలు వేసేసి పచ్చిమిరపకాయలు వేసి మగ్గనియాలండి. బాగా దోరగా వేగాలి. వేగాక ఇలా జీడిపప్పు వేసేసుకోవాలండి. జీడిపప్పు వేసుకున్నాక ఇక బూందీ అండి. ఇంట్లోనే నేను పొద్దున్నే చేసానండి ఈ బూందీ. కాకపోతే మీకు బూందీ చూపించడం అవ్వలేదు, ఈసారి నేను చేసినప్పుడు చూపిస్తాను. బూందీ వేసేస్తున్నానండి. ఇప్పుడు ఇలా కలిపేసుకుందాం మనం చక్కగా. ఇంకో 10 నిమిషాలు ఒకసారి అలా మూత పెట్టేద్దామండి. కొంచెం ఆగనిద్దాం మనం మూత పెట్టేసి. అది ఉల్లిపాయల ప్లేటు. ఇదిగోండి ఇలా వేగింది. కొంచెం పాలు అయితే జల్లుకుందామండి. నేను ఉప్పు ఎక్కువైపోయిందేమని భయపడ్డాను. ఉప్పు అయితే ఎక్కువ అవ్వలేదు, సరిపడగానే ఉంది. ఉప్పు బాగానే పట్టిందండి. ఇప్పుడు కొంచెం పాలు జల్లుకుందామండి. ఎక్కువ పాలు పోస్తే ఈ బూందీ మెత్తగా అయిపోద్దండి, అందుకని 2 గరిటెలు పాలు అయితే పోసాను నేను. ఇప్పుడు మనం మసాలా పొడి వేసుకుందామండి. ఇదిగోండి చెంచా తలగొట్టి మసాలా పొడి వేస్తున్నానండి. ఇందులో మసాలా పొడి రుచి అండి. మసాలా పొడి కంపల్సరీ వేసుకోవాలి బూందీ కూరకి. ఇదిగోండి బూందీ కూర అయితే చాలా వరకు రెడీ అయిపోయింది మనకి. ఇలా పొడి పొడి లాడుతూనే ఉండాలండి. బూందీ మెత్తగా అయిపోతే బాగోదు, అందుకని మీరు పాలు పోసుకునేటప్పుడు కాస్త జల్లుతూ ఇలా జల్లుకుంటూ పోసినా ఇంకా మంచిదేనండి. ఒక 5 నిమిషాలు అయితే మనం మూత పెడదామండి మట్టి పొద్ది. 5 నిమిషాలు ఇలా మూత పెట్టించదండి. మరి ఎవరి గురించో ఒకరి గురించి అయితే చిన్న స్టోరీ మాట్లాడుకుందామా, లేకపోతే మీకు బోర్ కొడుతుంది అనుకుంటున్నారా నా స్టోరీలు, లేదు అంటే ఇక్కడికి ఆఫ్ చేసేస్తానండి. అదిగోండి జీడిపప్పు ములక్కాడ బూందీ కూర రెడీ అయిపోయింది. అదిగో చూడండి ఎలా ఉందో. మీరు కూడా వండుకోండి, వండుకొని బాగుందని ఒక కామెంట్ అయితే పెట్టండి. బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దామండి ఇంకొక కూరతో.